ओम शांति साकार मुरली मुरली डेट एप्रिल 22 2021 మధురమైన పిల్లలారా, తండ్రికి జ్ఞానయుక్త పిల్లలే ప్రియమైన వారు. అందువలన తండ్రి సమానం మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వండి. ప్రశ్న: కళ్యాణకారి యుగంలో తండ్రి పిల్లలందరికీ ఏ స్మృతి కలిగిస్తారు? సమాధానం: పిల్లలు, మీరు మీ ఇల్లు వదిలి 5000 సంవత్సరాలైంది. 5000 సంవత్సరాలలో మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇది మీకు అంతిమ జన్మ, వానప్రస్థ అవస్థ. అందువలన ఇప్పుడు ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోండి. మళ్లీ మీరు సుఖధామంలోనికి వస్తారు. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, కాని ఈ అంతిమ జన్మలో పవిత్రులుగా అయ్యి తండ్రిని స్మృతి చెయ్యాలి. పాట: సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన అపురూపమైన మాతా పితా బాప్దాదాలకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే, నమస్తే, నమస్తే. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్: యోగాగ్ని ద్వారా వికర్మలనే మలినాలను భస్మం చేసుకుని పావనంగా అవ్వాలి. ఇప్పుడిది వానప్రస్థ అవస్థ కనుక వాపస్ ఇంటికి వెళ్లేందుకు సంపూర్ణ సతో ప్రధానంగా అవ్వాలి. 2, ఈ కళ్యాణకారి యుగంలో తండ్రి సమానంగా దుఃఖహర్త సుఖకర్తలుగా తయారు అవ్వాలి. వరదానము: సాధారణతను సమాప్తం చేసి మహానతను అనుభవం చేసే శ్రేష్ఠ పురుషార్థి భవ. వివరణ: ఎవరైతే శ్రేష్ఠ పురుషార్థి పిల్లలుగా ఉంటారో వారి ప్రతి సంకల్పము మహోన్నతంగా ఉంటుంది. ఎందుకంటే వారి ప్రతి సంకల్పంలో శ్వాసలో స్వతహాగా తండ్రి స్మృతి ఉంటుంది. ఎలా అయితే భక్తిలో అన్హద్ శబ్దం అంటే ఓంకారం వినిపిస్తూ ఉండాలని అంటారో, అజపాజపం నడుస్తూ ఉండాలని అంటారో, అలా పురుషార్థం నిరంతరం జరుగుతూ ఉండాలి. ఇటువంటి వారిని శ్రేష్ఠ పురుషార్థులని అంటారు. స్మృతి చేయటం కాదు, స్మృతి స్వతహాగా వస్తూ ఉండాలి. అప్పుడు సాధారణత సమాప్తమైపోతుంది, మహానత వస్తూ ఉంటుంది. ఇదే ముందుకు వెళ్లారు అనేందుకు గుర్తు. స్లోగన్: మనన శక్తి ద్వారా సాగరం అడుగు భాగానికి వెళ్లేవారే రత్నాలకు అధికారులుగా అవుతారు. ఓం శాంతి.